తెలంగాణలో రెండవ అతిపెద్ద పండగ ఏదండి? బోనాలు. తెలంగాణలో రెండవ అతిపెద్ద పండగ ఏందంటే బోనాల పండగ. ఇది అమ్మవారికి ఏం సమర్పిస్తాం? బోనాల్ని సమర్పిస్తాం. ఇవి బోనాలు అండి, ఇది బోనాలు. రైట్? ఆ బోనం అంటే ఏంది అంటారు? బోనాలు ఎవరికి సమర్పిస్తారంట? మొట్టమొదటి బోనాలు ఎక్కడ ప్రారంభమైనాయి అంట? చిట్ట చివరి బోనాలు ఎక్కడ జరుగుతాయన్నట్టు? బోనాల పండగ, బోనాల పండగలో వాడేటటువంటి వస్తువు ఏదంటారు? అవునా, బోనాల పండగ తంతు ప్రాసెస్ని ఏమంటారు అంటారు? ఇట్లా రకరకాల క్వశ్చన్స్ మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వస్తాయి. ఇది బోనం అండి. బోనం అంటే ఏంది అంటే భోజనం లేక నైవేద్యం. మనకైతే భోజనం, దేవునికైతే నైవేద్యం. బోనం అంటే అర్థమైంది, భోజనం లేదా నైవేద్యం. ఎప్పుడు జరుగుతుంది బోనాల పండగ అని ఒకసారి చూద్దాం. ఇది బోనాలకు సంబంధించి తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కలకు బోనం అంటే తెలుసు. తెలంగాణలో ఏ శుభకార్యం జరిగినా, తెలంగాణలో గృహప్రవేశం కావచ్చు, కొత్త పెట్టుకున్నప్పుడు కావచ్చు, లేదంటే పెళ్ళిళ్ళ సందర్భాల్లో కావచ్చు, ఖచ్చితంగా మనం ఏం చేస్తాం? బోనం ఎత్తుతాం. అవునా, ఏదైనా మంచి కోరికలు మనం తీరిన కోరికలు ఉంటే కూడా అమ్మవారికి ఏం చేస్తాం? బోనాన్ని సమర్పిస్తాను మొక్కుకుంటాం. అట్లా తెలంగాణలో ప్రధానమైన పండగ ఏదంటే బోనాల పండగ. బోనాలు, బోనం అంటే అర్థం ఏంటండి? బోనం అనగా, బోనం అనగా భోజనం లేదా దేవునికైతే ఏందండి నైవేద్యం. దేవునికైతే ఏందండి నైవేద్యం. దేవునికైతే ఏంది నైవేద్యం. ఎప్పుడు జరుగుతారు ఈ పండుగను అన్నారు? బోనాల పండుగను ఆషాఢ మాసంలో జరుపుకుంటాం. ఇప్పుడు జూలైలో స్టార్ట్ అవుతుంది. ఈ జూలై 11 నాడు బోనాలు స్టార్ట్ అవుతున్నాయి. బోనాలు ఎప్పుడు ఏ మాసంలో జరుగుతాయి? ఆషాఢ మాసంలో. బోనం అనగా నైవేద్యం. ఏం చేస్తారు బోనాల పండుగ నాడు అంటే ఇల్లంతా శుద్ధి చేసి, ఇల్లంతా శుద్ధి చేసి కుమ్మరి వాళ్ళ నుండి ఏం చేస్తారు? కుండని తీసుకొస్తారు. అవును, మనకు మీకు ఈ బోనాల పండుగ తెలవాలంటే మీరు ఒక పాట వింటే సరిపోతుంది. డోలు డోలు డోల్, డోలమ్మ డోలు డోల్, బోనాల పండగే వచ్చింది డోలు డోల్, డోలు డోలు డోల్, డోలమ్మ డోలు డోల్, బోనాల పండగే వచ్చింది డోలు డోల్ అంటూ పాట ఉంటుంది. అవునా, ఏం చేస్తారు? ఆ కుండని తీసుకొచ్చి దానిపైన పసుపు కుంకుమను రుద్దుతారు. రుద్ది ఏం చేస్తారు? ఇక్కడ అన్నం బెల్లం కుడకల అన్నం అంటూ అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఆ కొత్త కుండని ఏం చేస్తారు? అమ్మవారికి బెల్లం అన్నంతో, బెల్లం అన్నం చేస్తారు. బెల్లపు అన్నం చేసి నైవేద్యం రెడీ చేస్తారు, నైవేద్యం చేస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారు? దీనిపైన ఇంకో కుండ పెడతారు. మీరు మీకు ఇంతకుముందు చూపించాను నేను. దీన్ని సాక అంటారు. ఈ సాకలో నీళ్లు పోసి, అవును, దీనికి పసుపు కుంకాలు పెడతారు. ఆ తర్వాత ఏం చేస్తారు? అవును, చుట్టూ వేపాకులు కడతారు. ఏం చేస్తారు? చుట్టూ ఏం చేస్తారండి? వేపాకులు కడతారు. వేపాకులు కట్టి దీనిపైన గరుడ దీపాన్ని పెడతారు. ఏం చేస్తారు? దీపం పెడతారు. దీపం పెట్టుకొని ఇటు సాక, ఇటు దీపం, బెల్లం అన్నం చేసుకొని ఏం చేస్తారు? కాళ్ళకు చెప్పులు లేకుండా, కాళ్ళకు చెప్పులు లేకుండా ఏం చేస్తారు? ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ ఇలాంటి వాళ్ళకి ఏం చేస్తాం? నైవేద్యాన్ని సమర్పిస్తాం. ఏం చేస్తారు? ఇట్లా నెత్తిపైన ఏం చేస్తారండి? ఇటు కుండను పెట్టుకుని దీనిలో నైవేద్యం, సాక, ఆ తర్వాత దీపం, ఇవన్నీ పెట్టుకుని కాళ్ళకు చెప్పులు లేకుండా ఏం చేస్తారు? ఆషాఢం రోజు, ఆషాఢ మాసంలో ఆదివారం నాడు ఏం చేస్తాం? అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పిస్తాం. ఆమె ఇల్లంతా శుద్ధి చేసి నైవేద్యం అంతా రెడీ చేసుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళి సాక పోసి దీపం అక్కడ పెట్టి నైవేద్యాన్ని సమర్పించి తిరిగి ఇంటికి వస్తారు. రేపు మనకు ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్ ఏంటంటే బోనాల పండగలో జరిగే పూర్తి ప్రాసెస్ని, బోనాల పండగలో జరిగే పూర్తి తంతును ఏమంటారు అంటాడు? తంతును ఏమని పేర్కొంటారు అంటారు? ఏమని పేర్కొంటారు? వాట్ వి కాల్ ద ప్రాసెస్ ఆఫ్ బోనాలు ఫెస్టివల్. తెలంగాణలో బోనాల పండగలో జరిగేటటువంటి పూర్తి పద్ధతులను ఏమంటారు? ఊరడి. ఏమంటారండి? ఊరడి అని చెప్పేసి అంటారు. అట్లా ఇంటికి వచ్చి అందరు కలిసి భోజనం చేస్తారు. దీన్ని ఏమంటారు అంటే
ఊరడి అంటాం. సో తెలంగాణలో బోనాల పండుగలు జరిగే పూర్తి తంతుని ఏమంటాం? ఊరడి. ఇది తెలంగాణకు సంబంధించిన బోనం. ఏం చేస్తారు ఈ బోనాల పండుగలు? తెలంగాణలో తొలి బోనాన్ని ఏ రోజు ఎవరికి ఎక్కిస్తారు? ఏ మాసం జరుగుతుంది? ఇప్పుడు వచ్చే ఆషాఢ మాసం. తెలంగాణలో మొట్టమొదటి బోనాన్ని ఎవరికి సమర్పిస్తారంటారు? తెలంగాణలో తొలి బోనాన్ని జగదాంబిక అమ్మవారికి సమర్పిస్తారు. తెలంగాణలో తొలి బోనం, తెలంగాణలో తొలి బోనం ఎవరికి సమర్పిస్తారంటారు? తెలంగాణలో తొలి బోనాలని గోల్కొండలోని, ఎక్కడ? గోల్కొండలోని జగదాంబిక, జగదాంబిక జగాల నేలేటటువంటి అమ్మ జగదాంబిక అమ్మవారికి, జగదాంబిక అమ్మవారికి ఏం చేస్తాం? తెలంగాణలో తొలి బోనాన్ని సమర్పిస్తాం. తెలంగాణలో తొలి బోనాన్ని ఎవరికి సమర్పిస్తారంటే గోల్కొండలోని జగదాంబిక అమ్మవారికి సమర్పిస్తారు. ఎవరు కట్టించిరి ఆలయం అంటారు? కుతుబ్షాహీల కాలం నుండి ఉందండి. ఎవరి కాలం ఉండే? కుతుబ్షాహీల కాలం నుండి. గోల్కొండ కోట నిర్మించింది కాకతీయులు. ఆ తర్వాత కుతుబ్షాహీలు వచ్చారు, దాన్ని అద్భుతంగా రూపొందించారు, గోడలు కట్టించారు, ఉద్యానవనాలు, మసీదు, గుళ్ళు కట్టించారు. అందులో ఉన్నటువంటి దేవాలయం ఏంటంటే గోల్కొండలో ఉన్న దేవాలయం జగదాంబిక ఆలయం. సో మొట్టమొదటి బోనాన్ని అక్కడనే సమర్పిస్తారు. ఎవరు కట్టించిరి ఆలయాన్ని? కుతుబ్షాహీల కాలంలో గొప్పవాళ్ళైనటువంటి అక్కన్న, అక్కన్న మాదన్నలు ఈ ఆలయాన్ని నిర్మించారు. గోల్కొండలోని జగదాంబిక ఆలయాన్ని ఎవరు నిర్మించారంటే కుతుబ్షాహీల కాలంలో ఉన్నటువంటి అక్కన్న మాదన్న నిర్మించారు. ఎవరి అక్కన్న మాదన్న అన్నాడు? అక్కన్న ఎవరంటే మీర్ జుమ్లా. ఇది మనకు మన ఎస్సే క్వశ్చన్. మీర్ జుమ్లా, జుమ్లా అంటే అర్థం ఏంటంటే మొత్తం, మొత్తాలు ఎందులో ఉంటాయి? ఆర్థిక శాఖలు ఉంటాయి. మీర్ జుమ్లా అనగా ఏ శాఖ మంత్రి? ఆర్థిక శాఖ మంత్రి. ఇది ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్. మీర్ జుమ్లా అనగా ఏ శాఖ మంత్రి? ఆర్థిక శాఖ మంత్రి. మాదన్న, మాదన్న ఎవరు? దివాన్. దివాన్ అంటే ఎవరన్నాడు ఎగ్జామ్లో? మనకు ఎగ్జామ్లో ఏమడిగాడు? దివాన్ అనగా అన్నాడు. దివాన్ అనగా ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి. దివాన్ అంటే అర్థమైంది ప్రధానమంత్రి. వీళ్ళు అక్కన్న మాదన్నలు ఈ ఆలయాన్ని కట్టించారు. ఎవరు ఇల్లు అంటే మీర్ జుమ్లా అదే విధంగా దివాన్గా పనిచేశారు. ఎవరి కాలంలో అంటే చిట్ట చివరి వాడైనటువంటి, మొత్తం కుతుబ్షాహీలు ఏడుగురు పరిపాలించారు. 175 సంవత్సరాలు కుతుబ్షాహీలు ఈ గోల్కొండను రాజధానిగా చేసుకొని ఎలాంటి ఘర్షణకు తావు లేకుండా సుఖశాంతులతో ప్రజలను తన కన్న బిడ్డల్లాగా చేసుకొని గంగా జమునాకి తహజీబ్ అనే సంస్కృతికి ప్రాణం పోసారు. కాబట్టే కుతుబ్షాహీలో చిట్ట చివరి వాడైనటువంటి అబుల్ హసన్ తానిషా ఇక్కడ తెలంగాణలోని భద్రాచల ఆలయ నిర్మాణానికి సహకరించింది. అంత గొప్పవాడు ఎవరంటే అబుల్ హసన్ తానిషా. హిందూ ముస్లిం అనే తేడా లేకుండా ప్రజలను తమ కన్న బిడ్డల్లాగా చేసుకొని ఏ సంస్కృతికి ప్రాణం పోసిరు? గంగా జమునాకి తహజీబ్. గంగా, ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి, గంగా జమునాకి తహజీబ్ అనగా అన్నాడు. ఫస్ట్ నీకేం తెలవాలా? తహజీబ్ అంటే అర్థం సంస్కృతి. ఏ సంస్కృతి అంటే గంగా జమున. అవునా, ఈ గంగా జమున అంటే అర్థం ఏంటంటే హిందూ ముస్లింల ఐక్యతకు ప్రతీక. హిందూ ముస్లింల ఐక్యతకు ప్రతీక ఏంటంటే హైదరాబాద్ సంస్కృతి. హైదరాబాద్లో హిందూ ముస్లిం అనే తేడా లేకుండా కుతుబ్షాహీలు 175 సంవత్సరాల పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను తమ కన్నబిడ్డల్లాగా చూసుకున్నారు. కుతుబ్షాహీలు అందరికన్నా గొప్పవాడైనటువంటి మొహమ్మద్ కులీ కుతుబ్షా ఇక్కడ ఉన్నటువంటి హోలీ పండుగను, దసరా పండుగను అద్భుతంగా నిర్వహించింది. ఎవరి కాలం ఇదంతా? ఈ ఆలయాన్ని నిర్మించింది ఎవరు అంటే అక్కన్న మాదన్. ఎవరి కాలంలో పనిచేశారంటే అబుల్ హసన్, అబుల్ హసన్ తానిషా కాలంలో పనిచేశారు. గంగా జమునాకి తహజీబ్ అంటే అర్థం ఏంటండి? హిందూ ముస్లింల ఐక్యతకు ప్రతీక. ఎవరి కాలం ఇదంతా? అబుల్ హసన్ తానిషా కాలంలో. ఏ ఆలయాన్ని కట్టించారు? గోల్కొండలోని జగదాంబిక అమ్మవారి ఆలయాన్ని కట్టించారు. అక్క నుండే మొట్టమొదటి బోనాన్ని సమర్పిస్తారు. మనకు ఎగ్జామ్లో ఏమడిగిండు? అక్కన్న మాదన్న దేవాలయం ఉంది, అది ఎక్కడుందన్నాడు. అక్కన్న, ఇది ప్రీవియస్ క్వశ్చన్, ఇది ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్. అక్కన్న మాదన్న దేవాలయం ఎక్కడుందన్నాడు. ఈ అక్కన్న మాదన్న దేవాలయం ఎక్కడుందంటే మీరు చార్మినార్ దాటినాక పోతే అక్కన్న మాదన్న దేవాలయం మనకు కనిపిస్తుంది. ఏ దేవాలయం ఉంది? అక్కన్న
మాదన్న దేవాలయం ఎక్కడుంది అది కూడా మనకి ఎగ్జాంపుల్ అడిగాను. షాలిబండ ఎక్కడుంది? చార్మినార్ దాటినాక మీకు ఏమొస్తుంది? షాలిబండ. ఈ షాలిబండలో అక్కన్న మాదన్న దేవాలయం ఉంది. గుడి పైన రాసి ఉంటుంది అక్కన్న మాదన్న దేవాలయం అంటే. ఈ అక్కన్న మాదన్న దేవాలయంలో అమ్మవారి విగ్రహాలని అక్కడ షాలిబండలు ఆలయం ఉంది. సో అక్కన్న మాదన్న దేవాలయం ఎక్కడుంది? షాలిబండ. మనకి ఎగ్జామ్లో ఒక అడుగు ముందుకు వేసాను, పట్నంలో షాలిబండ. పట్నం అంటే సిటీ, చార్మినార్ సిటీ. చార్మినార్ పక్కనే ఉంది షాలిబండ. పట్నంలో షాలిబండ, పట్నంలో షాలిబండ పేరైన గోలుకొండ, పేరైన గోలుకొండ. ఇది బాగా ఫేమస్ పాట ఆ రోజుల్లో. పట్నంలో షాలిబండ పేరైన గోలుకొండ అనే పాట బాగా ప్రాచీనం ఉంది. ఈ పాట రాసింది ఎవరన్నారు? అమ్మంగి వేణుగోపాల్. ఇది ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్. వికారాబాద్కు చెందినటువంటి అమ్మంగి వేణుగోపాల్ రాసిన ఫేమస్ పాట ఏంది? పట్నంలో షాలిబండ పేరైన గోలుకొండ అనే పాట రాసింది. సో పట్నంలో షాలిబండ ఉంది, అవునా? పేరుగన్నది ఏంటంటే గోల్కొండ. మనకు ఎగ్జామ్ ఏమడిగిండు? ఈ అమ్మంగి వేణుగోపాల ప్రత్యేకత ఏంటన్నాడు ఎగ్జామ్. ఈ అమ్మంగి వేణుగోపాల ప్రత్యేకత ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్నటువంటి అవార్డు కాళోజీ అవార్డు. ఈ కాళోజీ అవార్డు అందుకున్న మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే అమ్మంగి వేణుగోపాల్. 2015 తొలి అడిగింది ఎగ్జామ్. తొలి కాళోజీ అవార్డు గ్రహీత, తొలి కాళోజీ అవార్డు గ్రహీత ఎవరంటే అమ్మంగి వేణుగోపాల్. 1, 2, 3, 4, 5 మార్కులు వచ్చినాయి. రెడీయా? గంగా జమునాకి తెహజీబ్ అనగా హిందూ ముస్లింల ఐక్యతకు ప్రతీక. ఎవరి కాలంలో? అబుల్ హసన్ తానిషా కాలంలో. ఎవరు పనిచేసిన కాలంలో? అక్కన్న మాదన్న. ఇతని కాలంలోనే, ఇతని కాలంలో ఏ ఆలయం కట్టించను? భద్రాచల, భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి, భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాన్ని కట్టించారు. ఎవరు కట్టించారు అంటే మీ అందరూ తెలుసు, మీరు సినిమా చూసారు. ఏ సినిమా? భక్త రామదాసు సినిమా చూసారు. ఏ సినిమా? భక్త రామదాసు సినిమా చూస్తే ఆ సినిమాలో మీకు అనిపిస్తుంది. భక్త రామదాసు ఒక తహసీల్దార్గా ఉంటూ, ఎట్లుంటూ? తహసీల్దార్, తహసీల్దార్గా ఉంటూ ఈ ఆలయ నిర్మాణానికి ప్రోత్సహిస్తే ఆ తర్వాత అబుల్ హసన్ తానిషా పూర్తి సహాయ సహకారాలు అందించి దగ్గరుండి ఈ ఆలయాన్ని కట్టించాను. మనకు ఎగ్జామ్ ఏమడిగాను? అబుల్ హసన్ తానిషా కాలంలో భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాన్ని కట్టిస్తే అక్కడికి వచ్చిన సూఫీ సన్యాసి ఎవరన్నారు? సూఫీ సన్యాసి. మీరు సినిమా చూస్తే హే రామ్ హే అల్లా అంటే మీకు నాగేశ్వరరావు గుర్తుకొస్తాడు, కానీ మనకు ఎగ్జామ్లు అట్లాగలే. భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాన్ని కంచర్ల గోపన్న నిర్మిస్తున్న తరుణంలో వచ్చిన సూఫీ సన్యాసి ఎవరు? ఎవరండి? కబీర్. ఎవరు? ఇది ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్. కబీర్ అనే సూఫీ సన్యాసి వచ్చాడు. భక్త రామదాసు అసలు పేరు ఏంటండి? కంచర్ల గోపన్న, కంచర్ల గోపన్న. ఎవరి కంచర్ల గోపన్న అంటే తహసీల్దార్, ఎంఆర్ఓ అంటున్నాం. ఏ ప్రాంతానికి తహసీల్దార్ అంటాడు? పాల్వాంచ. ఇది రేపు ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్. రేపు ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఈ క్రిందిలోని ఏ ప్రాంతానికి భక్త రామదాసు లేదా కంచర్ల గోపన్న తహసీల్దార్గా పనిచేసింది అంటాడు? పాల్వాంచ సంస్థానం లేదా పాల్వాంచ తహసీల్దార్గా పనిచేసింది అంటే భక్త రామదాసు. మనకు ఎగ్జామ్ ఏమడిగిండు? ఇదే భక్త రామదాసు లేదా కంచర్ల గోపన్న యొక్క స్వస్థల మీద అన్నాడు. ఇది ఎగ్జామ్ చూడండి, ఇక్కడనే 10 మార్కులున్నాయి. ఇతని యొక్క స్వస్థల మీద అన్నాడు నేలకొండపల్లి. ఎక్కడ అండి? నేలకొండపల్లి. ఎక్కడుంది నేలకొండపల్లి? ఖమ్మం జిల్లాలో, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి. ఎవరి యొక్క స్వస్థలం? కంచర్ల గోపన్న లేదా భక్త రామదాసు యొక్క స్వస్థలం. మనకేమడిగిండు? ఇదే నీలకొండపల్లి ఇంకా దేనికి ప్రసిద్ధి అన్నాడు? తెలంగాణలోనే అతిపెద్ద బౌద్ధ స్తూపం ఎక్కడున్నాడు? తెలంగాణలోనే అతిపెద్ద బౌద్ధ స్తూపం, తెలంగాణలో అతి, ఇది కూడా ఎగ్జామ్ వచ్చిన క్వశ్చన్. తెలంగాణలో అతిపెద్ద బౌద్ధ స్తూపం ఎక్కడుందంటే ఖమ్మం జిల్లాలోని నీలకొండపల్లిలో ఉంది. ఈ నీలకొండపల్లి నుండే కంచర్ల గోపన్న వచ్చిండు. కంచర్ల గోపన్నే భక్త రామదాస్ అన్నాం. ఈ భక్త రామదాసే పాల్వంచ తహసీల్దార్గా పనిచేస్తూ
భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం నిర్మించిన ఎవల కాలంలో అంటే అబుల్ హసన్ తానిషా కాలంలో. ఈ అబుల్ హసన్ తానిషా కాలంలో ఏ పేరు వచ్చింది? గంగా జమునా హకీ తహజీబ్, హిందూ ముస్లింల ఐక్యతకు ప్రతీకారం. ఇతని కాలంలో ఉన్న గొప్ప వ్యక్తులు ఎవరంటే అక్కన్న మాదన్. అక్కన్న హోదాలో పనిచేసారు మీర్ జుమ్లా. మీర్ జుమ్లా అంటే ఆర్థిక మంత్రి. మాదన్న ఏ శాఖ మంత్రి? దివాన్. దివాన్ అంటే ప్రధానమంత్రి. ఈ ఆలయం ఎక్కడుంది? అక్కన్న మాదన్న ఆలయం చార్మినార్ దాటినకు వచ్చే షాలిబండలో ఉంది. ఏ పాట ఫేమస్ అయింది? పట్నంలో షాలిబండ పేరైన గోలుకొండ. ఎవరు రాశారు? అమ్మంగి వేణుగోపాల్. ఇదే అమ్మంగి వేణుగోపాల్కి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన అవార్డు. ఏది? మొట్టమొదటి తొలి కాలోజీ అవార్డును ప్రదానం చేసింది. మనకు ఎగ్జామ్లో వచ్చే, రేపు వచ్చే క్వశ్చన్, నేను ఇదంతా పాత చింతకాయ పచ్చడి అంటాం, రేపు ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఇదే అక్కన్న మాదనలు ఏం చేశారంటే ఆ రోజుల్లో సరాయిలు కట్టించింది. వాట్ ఈజ్ మెంట్ బై సరాయి? అసలు సరాయి అంటే ఏంటంటారు? అక్కన్న మాదన్న సరాయి కట్టించారు. ఏం కట్టించారు? అక్కన్న మాదన్న సరాయి కట్టించారు. ఏంది సరాయి అంటే? సరాయి అంటే ఆ రోజుల్లో వ్యాపార నిమిత్తం అనేక మంది బాటసార్లు వచ్చారు. ఎప్పుడైతే హోటల్స్ ఉన్నాయి, లాడ్జ్లు ఉన్నాయి, ఆ రోజుల్లో అనేక మంది వ్యాపారం కోసం ఇక్కడికి వచ్చేవాళ్ళు బాటసార్లు, వ్యాపారస్తులు. వాళ్ళందరూ సేద తీరడానికి ఏం కట్టించారు? సరాయిలు కట్టించారు. ఇన్ అంటే హోటల్స్, అవునా, వాళ్ళ గుర్రాలు, వాళ్ళ యొక్క వస్తువులను ఉంచుకోవడానికి ఏం కట్టించారు? సరాయిలు కట్టించారు. రేపు ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్ ఏంటంటే అక్కన్న మాదన్న సరాయి ఎక్కడుందంటారు? ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. ఎక్కడుంది? రంగారెడ్డి జిల్లాలోని. ఏ జిల్లా? రంగారెడ్డి జిల్లాలోని. ఇది రేపు ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్. మహేశ్వరంలో ఉంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఒక పెద్ద సరాయిని కట్టించి అమ్మవారి ఆలయాన్ని కూడా కట్టించింది అంటే అక్కన్న మాదనలు. వీళ్ళు కట్టించిన ఆలయమే గోల్కొండలోని జగదాంబిక ఆలయం. ఇక్కడ ఏం చేస్తారు? మొట్టమొదటి బోనాన్ని అమ్మవారికి సమర్పిస్తారు. మనకి ఎగ్జామ్లు ఏమడిగిను? తెలంగాణలో అతిపెద్ద బోనాలు ఏమన్నాడు? తెలంగాణలో అతిపెద్ద బోనాలు ఏమన్నాడు? తెలంగాణలో అతిపెద్ద బోనాలు ఏవంటే ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు. తెలంగాణలో అతిపెద్ద బోనాలు ఏమంటే ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు బాగా ప్రసిద్ధి చెందినాయి. ఏ బోనాలు? ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు తెలంగాణలోనే అతి ప్రముఖమైనటువంటి బోనాలు. ఇది ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం తెలంగాణలోనే అతిపెద్ద బోనాలు నిర్వహించుకునేటటువంటి ఆలయం. సో మనకి ఎగ్జామ్లు అడిగింది తెలంగాణలో అతిపెద్ద బోనాలు ఏమన్నాడు? తెలంగాణలో అతిపెద్ద బోనాలు సికింద్రాబాద్లో జరిగే ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు. దీనిపైన మనకు ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చింది, రైట్? ఇది బోనాలకు సంబంధించిన విషయం. ఇగో ఇవి బోనాలు. ఇవో వేపాకులు కట్టుకొని, అవునా, పైన శాక పెట్టుకొని జరుపుకునేటటువంటి పండుగ ఏంటంటే బోనాల పండుగ. సో తెలంగాణలో అతిపెద్ద బోనాలు ఏమన్నాడు? తెలంగాణలో అతిపెద్ద బోనాలు ఏమన్నాడు? ఆన్సర్ అట్లా లేదు. నేనేమన్నా మీకు ఇంతకుముందు తెలంగాణలో అతిపెద్ద బోనాలు జగదాంబిక బోనాలను, తొలి బోనం ఏది? జగదాంబిక బోనం. తెలంగాణలో అతిపెద్ద బోనం, తెలంగాణలో ఈయన రాసేస్తారు, తెలంగాణలో అతిపెద్ద బోనం ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఫేమస్. కానీ ఆప్షన్ ఇది లేదు మనకు ఎగ్జామ్లో ఆప్షన్ ఇది లేదు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆప్షన్ లేదు. ఏముంది స్థానికంగా ఏమంటారు దీన్ని? తెలంగాణలో అతిపెద్ద బోనాలు అంటే ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఫేమస్. దీన్ని స్థానికంగా ఎక్కడుంది ఉజ్జయిని మహంకాళి ఆలయం అంటే సికింద్రాబాద్లోని మోండా మార్కెట్లో ఏముందంటే ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం ఉంది. అద్భుతమైనటువంటి ఆలయం. తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ఆలయం ఏంటంటే ఉజ్జయిని మహంకాళి సికింద్రాబాద్ మోండా మార్కెట్ ఆలయం. ఇది తెలంగాణ అతిపెద్ద ఆలయం. మనకేమడిగింది దీన్ని? ఆప్షన్ లేదు. ఏమంటారు దీన్ని? తెలంగాణలో అతిపెద్ద బోనాలు ఏమంటే లష్కర్ బోనాలు. ఇది మనకు ఆప్షన్లో ఇచ్చింది. లష్కర్లో ఎవరికి బోనం సమర్పిస్తారంటే సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తారు. అంటే సికింద్రాబాద్ బోనాలకు మరొక పేరేంది? లష్కర్ బోనాలు. తెలంగాణలో అతిపెద్ద బోనాలు ఏంటంటే లష్కర్ బోనాలు.